తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ షో తెలుగులో ఎంత ఆదరణ దక్కించుకుందంటే ఈ షో దాటికి కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి అంతలా ఆకట్టుకుంది అయినా లాస్ట్ సీజన్ను నాగార్జున హోస్ట్ చేయగా అంతకుముందు నాని ఎన్టీఆర్లు తమ యాంకరింగ్తో సందడి చేశారు అయితే కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే ఈ షోకు సంబంధించిన సన్నాహాలు అడావుయి జరుగుతుండేది గత మూడు సీజన్లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చ్ ఏప్రిల్ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవుతుండేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలుండేవి అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ షో నిర్వాహకులు కొత్త సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నారట అంతేకాదు ఈ సీజన్లో పాల్గొనే వారు కూడా కొంతమంది ఫైనల్ అయ్యారని తెలుస్తోంది అందులో ముఖ్యంగా హైపరాది మంగ్లీ తరుణ్ నందు యాంకర్ ఝాన్సీ సింగర్ సునీత శ్రద్ధాదాస్ వర్షిణి వైవాహర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ షో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది మరోవైపు నాలుగో సీజన్కు కూడా నాగార్జున మరోసారి హోస్ట్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం వినిపిస్తోంది అదలా ఉంటే తాజాగా వస్తున్న సమాచారం మేరకు రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ విషయంలోనే కాస్త విషయం తారుమారు అయినట్లుగా తెలుస్తోంది తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ షోలో పాల్గొనేందుకు పలువురు పాపులర్ సెలబ్రిటీలు మొగ్గు చూపడం లేదట దీనికి కారణం కరోనా ఈ టాప్ తెలుగు టీవీ ఒక్క సంవత్సరంలోనే పది లక్షల సభ్యత్వాలు కలిగిన టాప్ స్థాయికి ఎదగటం చాలా సంతోషంగా ఉంది ఈ టాప్ తెలుగు టీవీకి నా శుభాకాంక్షలు ఇంకెందుకు ఆలస్యం మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోండి మరి అందుకే వచ్చా మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హబ్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినేకుయా హాయ్ నేను మీ సదాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ 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 టాప్ తెలుగు టీవీ